నమస్కారం ఆఖ్యానిక ఛానల్ కు స్వాగతం మీరింతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీవితంలో మనకు కావలసిందేమిటి కీర్త్య లేక విజయమా లేక డబ్బా లేక ప్రేమ ఇవన్నీ కావాలా లేదా ఏ ఒక్కటైనా సరిపోతుందా వీటి గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఇక కథలేకి ప్రవేశిస్తే అది ఒక చిన్న కొండ ఆ కొండ మీద ఓ పూరి గుడిసె ఓ ముసలి భార్యాభర్త వారి కొడుకు కోడలు ఆ ఇంట్లో ఉండేవారు అంతా బానే ఉంది పొద్దున లేచి గుడిసెలోంచి బయటకు రాగానే విశాలమైన ప్రపంచం కనిపిస్తుంది ఎదురుకుండా సూర్యుడు ఉదయిస్తూ పలకరిస్తాడు కొండ కింద ఉన్న ఊరిలో ఇంటి పెద్దాయినా ఆయన కొడుకు పనికి వెళతారు రోజంతా ఒళ్ళు వంచి పనిచేసి మర్నాటికి సరిపడా సంపాదించుకుని ఇల్లు చేరతారు ఓ రోజు తండ్రి కొడుకులు ఎప్పటిలాగే పనికి బయలుదేరారు ఆ రోజు సాయంత్రం వారి ఇంటి ముందుకి ఓ నలుగురు వింత మనుషులొచ్చారు బారుడు మీసాలు బారుడు గడ్డంతో వారంతా చాలా విచిత్రంగా ఉన్నారు కాని వారి మొహాలు మాత్రం తేజస్సుతో వెలిగిపోతున్నాయి ఎవరయ్యా మీరు పాపం దారితప్పి వచ్చినట్టున్నారు రండి కాసిన్ని మంచినీళ్లు తాగండి మాతో కూడా కలిసి భోజనం చేయండి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అంటూ ఆ ఇంటావిడ సాదరంగా ఆహ్వానించింది ఆ ఇంటావిడ మాటలకు ఆ నలుగురు చిరునవ్వు నవ్వి మరేం పర్వాలేదు మేమీ అరుగు మీదే కూర్చుంటాం మీ ఇంట్లో వారంతా వచ్చిన తర్వాతే మేం మీ ఇంట్లేకొస్తాం అని చెప్పారు మరి కాసేపటికి తండ్రి కొడుకులిద్దరూ అక్కడికి చేరుకున్నారు ఇంటి బయట ఉన్నవారి గురించి ఆ ఇంటావిడ వారితో చెప్పింది వెంటనే ఆ ఇంటి పెద్ద ఆయన బయటకు వెళ్ళి ఇంట్లో వారమంతా వచ్చేశాం దయచేసి లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు మేము నలుగురు ఒకేసారి లోపలికి రావడం కుదరదు మాలో ఒకరు కీర్తికి ప్రతినిధి మరొకరు విజయానికి సూచన ఇంకొకరు డబ్బుకు చిహ్నం నేను మాత్రం ప్రేమకు ప్రతిరూపాన్ని మాలో ఎవరు మీ ఇంట్లోకి మొదటగా రావాలో నిర్ణయించుకోండి అని వారిలో ఒకరు చెప్పారు వారి మాటలు విన్న పెద్దాయన ఇంట్లోకి వెళ్లి విషయాన్ని అందరితో చెప్పాడు ఇందులో పెద్దగా ఆలోచించాల్సిందేముంది ముందు డబ్బుని లోపలికి రమ్మనండి ఈ పేదరికంతో చచ్చిపోతున్నాను అన్నాడు కొడుకు అరే డబ్బుదేముంది ఇవాళ్ళ ఉంటుంది రేపు పోతుంది కీర్తి శాశ్వతం కదా ముందు ఆ కీర్తిని లోపలికి రమ్మని పిలవండి అని చెప్పింది కోడలు ఇన్నాళ్ళు నేను జీవితంలో ప్రతి సందర్భంలో ఓడిపోతూనే ఉన్నాను ఇప్పటికైనా నేను విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాను నేను విజయాన్నే లోపలికి పిలుస్తాను అన్నాడు తండ్రి భలేవారే మీరంతా అలా ఆలోచించొద్దు మనం ఆరాయించుకోలేనంత డబ్బు డప్పు కొట్టుకునేంత కీర్తి తల పొగరెక్కేంత విజయం లేకపోయినా ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నామా లేదా అందుకు కారణం మన మధ్యన ఉన్న ప్రేమే ఆ ప్రేమ మన జీవితాల్లో లేకపోతే మిగతావన్నీ ఉండి మాత్రం ఏం లాభం నా మాట విని వెళ్ళి ఆ ప్రేమదేవతను లోపలకు ఆహ్వానించండి అని గట్టిగా చెప్పింది భార్య ఆవిడ మాట అందరికీ సబబుగానే తోచింది వెంటనే ఇంటి యజమాని వెళ్లి మీలో ప్రేమకు ప్రతినిధి ఎవరో ముందుగా వారు రండి అని ఆయన పిలవగనే అందులో ఒకరు లేచి లోపలికి అడుగు పెట్టారు విచిత్రం ప్రేమ ప్రతినిధి లోపలకు అడుగు పెట్టగనే వారు కూడా ఆయన వెంటే లోపలికి వచ్చేశారు మీరు ప్రేమని కాకుండా మిగతా ఏ ఒక్కరిని ఎంచుకున్నా మిగతా ముగ్గురు తిరిగి వెళ్ళిపోయేవారు ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే విజయం ఉంటుంది విజయం ఉన్న చోట డబ్బు కీర్తి కూడా ఉంటాయి కాని మిగతా లక్షణాలలా కాదు ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు అన్నాడు విజయానికి ప్రతినిధి అప్పటి నుంచి వారి జీవితాల్లోనూ మనస్సుల్లోనూ ఏ లోటు లేకుండా జీవితమంతా ప్రశాంతంగా సాగిపోయింది